తాజా 30. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసింది. పవన్ గనక బాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడి ఉంటే జగన్ దెబ్బకు సీఎం అయి ఉండేవారు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకపోగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. మధ్య మధ్యలో టీడీపీ మీద విమర్శలు చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం చంద్రబాబును పవన్ ఇప్పటికీ మెచ్చుకుంటూ వస్తున్నారు. ఈ కారణంగానే పవన్ ను వైసీపీ నేతలు ప్యాకేజీ కళ్యాణ్ అని విమర్శిస్తున్నారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా తాను ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానని, దాని ప్రకారమే వెళతానని పవన్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నంద్యాల ఎన్నికల్లో పవన్ మద్దతు కోసం టీడీపీ నాయకులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ప్రయత్నించడమే కాదు, పవన్ నంద్యాలలో తమ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా నంద్యాలలో తమకు పవన్ మద్దతు లభిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు టీడీపీకి దిమ్మ తిరిగేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఎన్నికలతో పాటు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి జనసేన మద్దతు ఇవ్వదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. జనసేన మద్దతు తమకు ఉందని ఎవరైనా చెప్పుకుంటే అది తప్పని కూడా పవన్ ప్రకటించారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఉప ఎన్నికలు తమ టార్గెట్ కాదని ఆయన విస్పష్టంగా తెలిపారు.